ఒక్కసారి మాస్టర్ గారు హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది సార్? మాస్టర్ గారు ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నారు, డాక్టర్స్ అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చాలా బాగా రెస్పాన్స్ అవుతుంది, హాస్పిటల్లో చాలా బాగా చూసుకుంటున్నారు, అన్నయ్య కూడా ఐసీయూలో ఉన్నారు. కొంచెం రికవర్ అవుతున్నారు, స్లోగా రికవర్ అవుతున్నారు అండి. అన్నగారు నేను స్లోగా రికవర్ అవుతున్నాను. ఫాదర్ కొంచెం కోవిడ్ అటాక్ అవ్వడం వల్ల వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉన్నారు, క్రిటికల్ గా ఉన్నారు. సో ఇప్పుడు రోజుకి మీకు ఎంత ఖర్చు అవుతుంది సార్ హాస్పిటల్? అంటే ఇప్పుడు ఇప్పుడు అది ఇప్పుడు నేను ఉండే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు అందరూ మాట్లాడడం వల్ల అందరూ మాట్లాడుతున్నారు, అది ఏదో కొంచెం తగ్గించి మాట్లాడే అన్ని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నీ క్లారిటీకి ఇప్పుడు ఎవరికి నేను ఏం చెప్పను, హాస్పిటల్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది, బయట నుంచి కూడా చాలా అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు. నాన్నగారి గురించి అందరూ సినిమా తెలుగు సినిమా నుంచి పెద్ద పెద్ద అందరూ మనకి నాన్నగారికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో దానివల్ల ఒక 3-4 డేస్ తర్వాత ఏదైనా చెప్పగలుగుతారు ప్రతి విషయాన్ని. ఇప్పుడు ఏమే ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చెప్తే అన్ని రాంగ్ రాంగ్ గా బయట చాలా వస్తున్నాయి ట్రోల్స్, తప్పకుండా చాలా చాలా విషయం వస్తుంది. అవునండి, ఇప్పుడు ఏది నేను చెప్పను వాళ్ళ పరిస్థితిలో ఉన్నాను. ఒక 3-4 డేస్ తర్వాత అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు, సినిమా నుంచి తెలుగు ఇండస్ట్రీ నుంచి తమిళ ఇండస్ట్రీ నుంచి అన్ని పెద్ద చాలా హెల్ప్ అందరూ మాట్లాడుతున్నారు. పేరు పేరున తెలుగు గారి నుంచి మంచు విష్ణు గారి నుంచి అందరూ మాట్లాడుతున్నారండి, చాలా మాట్లాడారు. అన్ని జరుగుతూనే ఉన్నాయి, మినిస్టర్ సైడ్ నుంచి కూడా అన్ని విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా ఒక 3-4 డేస్ తర్వాత నాకు క్లారిటీ చెప్పగలుగుతానండి. చాలా మంది ట్వీట్ కూడా చేస్తున్నారు, సోనూ సూద్ గారు కూడా ట్వీట్ చేశారు, ఆర్థిక ఇబ్బంది తప్పకుండా మేము అందిస్తాము. అది అది ఆయన ట్వీట్ ఆయన అదని రాంగ్ అండి, ఆయన ట్వీట్ చేయలేదు, సోనూ సూద్ గారు అతను మాట్లాడారండి. ఇప్పుడు అంటే మన ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీకు ఆర్థిక సాయం అందుతుందా సార్? అదే చెప్తున్నాను కదా, అందరూ మాట్లాడుతున్నారు, అందరూ చేస్తున్నారు కూడా. ఇప్పుడు చెప్తాను కదా నీకు, చిరంజీవి గారు మాట్లాడారు, విష్ణు గారు మాట్లాడారు, చిరంజీవి గారు ఇవాళ నాకు 3 లక్షలు చెక్ ఇచ్చారు, అది అందరూ తెలిసిన విషయమే బయట వచ్చేసింది ఈ పాటికి. సోను సుద్ది గారు మాట్లాడారు, అంటే చాలా అంటే ఇప్పుడు మాస్టర్ గారు 10 భాషల్లో ఆల్రెడీ ఆయన వర్క్ చేశారు. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చాలా మంది, అంటే మాస్టర్ గారు తెలిసిన వాళ్ళు అంటే ఇరవై అంటే సౌత్ ఇండియన్ నుంచి ఇప్పటి దాకా అందరు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తెలుసుకునేసరికి చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే అరే ఎన్నో సినిమాలు చేశాడు, మనతో నటించాడు, ఎన్నో సీరియల్స్ చేశాడు, బుల్లితెరలో అండ్ వెండితెర మీద ఎంతో మంది పెద్దలతోటి అని ఎన్నో అవార్డులు అందుకున్నాడు, నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇదంతా తెలిసేసరికి ఒక్కసారి చాలా మంది ఏంటంటే ఆ టెన్షన్ లో పడిపోయారు, అంటే అసలు మాస్టర్ గారికి ఇలా అవ్వడం ఏంటి అని చెప్పేసి. అది కాకుండా ఫ్యామిలీ మొత్తం దాంట్లో మాస్టర్ గారి అంటే పెద్ద అబ్బాయి, అదేవిధంగా తన సతీమణి అంటే భార్య గారు కూడా సో ఈ కరోనాతో ఏంటి ఇబ్బంది పడడం అనేది చాలా నిజంగా బాధాకరంగా ఉంది. అవునండి, నేను ఇంటి నుంచి బయటపడడానికి నాకు చాలా టైం పడుతుంది అండి, దానికే నేను అదే విషయం చెప్తున్నాను. సో అందరూ చాలా మన ప్రతి వాళ్ళు సపోర్టివ్ గా ఉన్నారు, అన్ని బాగా చూస్తున్నారు. తెలంగాణ సైడ్ నుంచి మన మినిస్టర్స్ కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు మాకు, అందరూ ఆయన గురించి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అందరి పేరు ఇప్పుడు చెప్పారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దానికి మరి పేరు పేరున నేను ఇప్పుడు మీకు డీటెయిల్స్ అని నేను ఏమి ఇవ్వలేను, ఎందుకంటే ఇక్కడ నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను. ఒక 4 డేస్ తర్వాత తప్పకుండా మాస్టర్ గారి అంటే హెల్త్ తొందరగా క్యూర్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన గురించి మేము ప్రేయర్ చేస్తాము, ప్రతి ఒక్కరు కూడా తెలుగు ప్రేక్షకులు సౌత్ ఇండియన్ పీపుల్ మొత్తం ఆయన గురించి ప్రేయర్ చేయాలని, ప్రతి ఒక్కరు ఆర్థిక సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తప్పకుండా మాస్టర్ గారు తొందరగా కోలుకొని తిరిగి రావాలని.